తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలం శీల గ్రామంలో కోమల వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి నిత్యావసర వస్తువులను కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వైరస్ నిర్మూలనకై ప్రజలందరూ ఇంటికే పరిమితం కావడంతో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్నారని, ఎంతో కొంత సాయం చేయాలనే మనసుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజలకు కరోనా వైరస్ నిర్మూలనకై సామాజిక దూరం పాటించాలని, శుభ్రత పాటించాలని, ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకే లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కాజలూరు మండలం, తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండలం శ్రీల. నా పేరు కోమల చిన్న వెంకటరమణ అండి. ఇలాగా శీల గ్రామం అండి మాది. కరోనా వ్యాపట్టి వల్ల లాక్డౌన్ అయిపోయింది. శీల గ్రామం అంతా ప్రజలందరూ కూడా ఇంట్లోంచి బయటకు రాగలేని పరిస్థితి అయ్యిందండి. అందుకని వల్ల మేము మా పెద్దల సహకారంతో కాయగూరలో నూనె చింతపండు ఇలాంటి పంపిణీ చేయబడుతుందండి. అలాగే పెద్దలందరూ కూడా దీనికి సాయం చేసి ప్రజలకి మంచిగా ఉండాలనండి. ఎవరి కాళ్ళు ఇంట్లో ఉండి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నామండి. అందరూ కూడా ఈ కరోనా వ్యాపత్తి వల్ల చాలా శుభ్రంగా శుద్ధిగా ఉండాలని కోరుతున్నామండి. మా గ్రామం తరఫున ఇలా పంపిణీ చేయబడుతుందండి. మీరందరూ కూడా ఎటువంటి భయం లేకుండా దూరంగా మా ఎవరింట్లో వాళ్ళే ఉండాలని కోరుతున్నాము.